ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి ప్రధానంగా ప్రాంతీయ విభేదాలు రోజు రోజుకి పెరిగిపోవడం ఎందుకంటే నాయకులు సైతం ఏ ప్రాంతానికి చెందిన నాయకులు ఆ ప్రాంతం కూడా చ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి అనుకుంటారు చంద్రబాబు గారు ఒక ప్రాంతానికే పరిమితం అంటారు అలాగని చెప్పి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ప్రాంతమే కాదు అన్ని ప్రాంతాలు రాష్ట్రం అంతా కూడా ఆయన దృష్టి సారించి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఆ దిశగానే నిర్ణయం తీసుకుంటారు అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట అంటే ఒక పార్టీని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటేనే రాజకీయంగా మనుగడలో మా మా సాధించవచ్చు మనుగడ ఉంటుందనే భావంలో కూడా లేకపోలేదు రాజకీయ నాయకులు అనేది అది కూడా కరెక్టే అయితే ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే ప్రభుత్వం అనేది పక్కన పెడితే రాజకీయంగా పార్టీ పరంగా ఎవరి ఎత్తులు వాళ్ళవి రాజకీయంగా అయితే ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అనే పేరు అయితే చంద్రబాబు గారికి ఉంది దీంతో ఆయన అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఎక్కడ కుదిరితే అక్కడ అడ్డుకోవడం అనేది అయితే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసహనానికి గురవడం ఇదే విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఎంత స్థాయికి వెళ్ళారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాసే వరకు ప్రభుత్వం వెళ్ళింది అంటే ప్రతిపక్షం ఏ రకంగా ఇబ్బందులు పెడుతోంది అధికార పార్టీ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ నేపథ్యంలో తాజాగా తరమీకి వస్తున్నాం సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు కాలం నడుస్తుంది అనేది కొంతమంది పండితులు చెప్పారంట అయితే ఆ గడ్డు కాలం వరకు ఉంటుంది అంటే ఒక డేట్ కూడా చెప్పారంట మరి వాస్తవం కాదు నాకు తెలియదు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి గడ్డు కాలమే నవంబర్ ఇరవై మూడు తర్వాత కలిసి వచ్చే కాలం ప్రారంభం కాబోతోంది అని చెప్పి కొండ కొంతమంది పండితులు చెప్పారంటే వరకు అయితే సైలెంట్గా ఉండడం తప్ప చేసేది ఏం లేదు అని కూడా చెప్పడం ఈ నేపథ్యంలో వైసీపీ కూడా కాస్తంత సైలెంట్గా వ్యవహరిస్తోంది అనేది మరి ఈ జాతక పండితులు చెప్పిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారా నమ్ముతారా వైసీపీ నేతలు కూడా నమ్ముతారా ఏంటనే తెలియదు కానీ మనకంతే సోషల్ మీడియా వేదికగా ఒక వైసీపీ వర్గానికి చెందిన నేతల నుంచే అందిన సమాచారం నలభై నవంబర్ ఇరవై మూడు తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో మార్పులు వస్తాయంట అప్పటి నుంచి మాత్రం మంచి అన్ని శుభ పరిణామాలే ఎదురవుతాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఆ తర్వాత మాత్రం అంటే ప్రస్తుతం కాస్తంత సహనంతో ఉంటే ఓపికతో వ్యవహరిస్తే ఈ ప సిచ్యువేషన్ దాటిపోతే తర్వాత అంతా కలిసి వచ్చే కాలమే అంటున్నారు ఆ హోప్స్తోనే చాలామంది వైసీపీ నేతలు కూడా సీ సీనియర్ నేతలు కూడా అవునా అని దాన్ని నమ్మే పరిస్థితిలోనే ఉన్నారంట మరి చూడాలి నిజంగా నవంబర్ తర్వాత ఇరవై మూడు తర్వాత కలిసొచ్చే కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి